ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి రాజీనామాను ఎలా చూడాలి? కేసీఆర్ గారు చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదని భావించాలి. కేసీఆర్ కేటీఆర్లు ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చినట్లయితే ఈ పాటికి మనం అధికారంలోకి వచ్చుండేవాళ్ళము. కేవలం 4 అంటే 4 సీట్లతో కాంగ్రెస్ లీడింగ్లోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓ 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చినట్లయితే ఈ పాటికి మనం అధికారంలోకి వచ్చుండేవాళ్ళము. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైపోయిందంటూ కేటీఆర్ కేసీఆర్లు లబోదిబోం అంటున్నారు. ఇదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదని ఈ ఎపిసోడ్తో మనం భావించాలి. అతను గెలవడు అనుకుంటే అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయినా సరే, వైఎస్ షర్మిల అయినా సరే, వైఎస్ విజయమ్మ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇవ్వనే ఇవ్వరు. ఈ ఎపిసోడ్తో మనం నేర్చుకోవాల్సింది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా నించోబెడతాడు, ఆయనకు ఆ సత్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి స్థానంలో ఒక ఎస్సీని ఎమ్మెల్యేగా నించోబెడతాడు, ఆయనకు ఆ సత్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న స్థానంలో ఒక ముస్లింకి టికెట్ ఇచ్చే సత్తా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది, మరి చంద్రబాబు గారికి ఉందా? కమ్మ అభ్యర్థికి బదులు చంద్రబాబు బీసీకి టికెట్ ఇవ్వగలడా? కమ్మ అభ్యర్థికి బదులు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీకి టికెట్ ఇవ్వగలడా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెడ్డికి బదులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి టికెట్ ఇస్తున్నాడు. గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా ప్రకటించనున్నారు అధిష్టానం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ హిజ్ రైట్ ట్రాక్. బడుగు బలహీన వర్గాలకే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తారన్నటువంటిది ఈ ఎపిసోడ్తో క్లియర్ కట్గా అర్థమైపోయింది. తన క్యాడర్కి తాను ఏం చేయదలుచుకుంటున్నాడో, తన ఐడియాలజీ ఏంటో, తన దారి ఏంటో, తను ఏ దారిలో నడుస్తున్నాడో సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్తో తన క్యాడర్కు కుండ బద్దలు కొట్టేశాడు. అలా అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని నేను తప్పుగా భావించడం లేదు. ఆయన రాజీనామా చేయడం తప్పని నేను చెప్పడం లేదు. ఆయన పార్టీకి రాజీనామా చేయకుండా ఉండాల్సింది. ఆయన పార్టీకి రాజీనామా చేయకుండా ఉండేటట్లయితే చాలా బాగుండేది. నేను ఇప్పుడు చెప్పడంలా, జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్సు, నేను మీకైనా సరే టికెట్ ఇవ్వను రేపు. మీకు టికెట్ ఇవ్వనంత మాత్రాన మీరు నా వాళ్ళు కాకుండా పోరు. మీరు నా వాళ్ళే. రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒకటి మీకు దక్కుతుంది. ఇప్పుడు టికెట్ దక్కకపోతే జుట్టు ఉంటే ముడి వేసుకుంటాము, ఒకవేళ జుట్టు లేకపోతే యాడ్ నుంచి మనం ముడేసుకుంటాము. ముడేసుకోవడానికి అవ్వదు కదా. కాబట్టి మీరు చక్కగా పనిచేయండి, నేను మీకు టికెట్ ఇస్తాను. మీరు ఓడిపోతారు అని తెలిసి కూడా నేను మీకు ఎలా టికెట్ ఇవ్వగలను? తెలిసి సుడిగుండంలో దూకాలని ఎవరు అనుకోరు కదా. హ్యాపీగా ఒడ్డునే స్నానం చేసుకుని వచ్చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ. అది జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్కి చెప్పదలుచుకుంటున్నటువంటి సందేశం. ఇంతకు ముందే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు, బహుశా చాలా మంది టికెట్ రావచ్చు, మళ్ళీ బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. రాబోయే కాలంలో మనమందరం కుటుంబ సభ్యులమే. బహుశా కొంతమందికి టికెట్లు రాకపోవచ్చు, అయినా సరే వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ప్రజల్లో ఉన్న పరిస్థితిని బట్టి, ప్రజల్లో ఏది కరెక్ట్ అని మనం తీసుకునే అడుగును బట్టి, అప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి, టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అని. టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అని లేదు. టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళందరూ నా సొంత మనుషులే. ఎందుకంటే మీరు నా సైన్యం, మీరు నా సైన్యం, మీరు నా రక్తం. మీకు టికెట్ ఇవ్వకపోయినా సరే మీరు నా కుటుంబమే. నేను మాత్రం దయచేసి అనుకోవచ్చాను, టికెట్ ఇస్తే అది ఒక రెస్పాన్సిబిలిటీ, అది ఒక సెపరేట్ రెస్పాన్సిబిలిటీ. టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు. టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళులానే ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టు.
ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. జుట్టు ఉంటే మూడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే మూడేసుకునేదేమో. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం, టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం నేను తీసుకోబోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి. కాకపోతే ఇంకోటి ఇస్తాం, అది పెద్ద మనసుతో మీరందరూ సహకరించాలి టికెట్ల దగ్గర. ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాం, పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొకటి మీకోసం రెడ్ కార్పొరేట్ పరిచి మరీ ఉంటుంది, ఇంకొకటి మీకోసం. ఇది కాకపోతే ఇంకొకటి జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జుట్టు ఉంటే ముడి వేసుకోగలం, జుట్టు లేకపోతే యాడ్ నుంచి ముడి వేసుకుంటాం. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలు ఉంటాయి, మంత్రులు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, నామినేటెడ్ పదవులు ఉంటాయి, జిల్లా అధ్యక్ష పదవులు ఉంటాయి. పదవులకేం కొరత? పదవులు సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. అలాంటప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, కానీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడమే ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యం కలిగించే విషయంలా మారిపోయింది. అలాగే మా పీడీటీవీ న్యూస్ ఛానల్ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ఓ చిన్న సలహా. ఆయన ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తాడు, అందులో డౌటే లేదు. 10, 20, 30, 40, 50 అనేది అది ఆయన డిసిషను. 50 నుంచి 75 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. అలాగే జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, ముస్లింలని చట్టసభలకు పంపించండి. ముస్లింలు వెనకబడిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అన్న పేరు ఉంది. ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇవ్వవలసిందిగా జగన్ గారిని కోరుకుంటున్నా, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విన్నవించుకుంటున్నా. ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని మరోసారి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అర్హత లేనే లేదు. ఆయన ఎప్పుడో కోల్పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్లో ఏ ఒక్కరు కూడా ఆయనపై సానుభూతి చూపించడం లేదు. ఆయన జనసేన పార్టీకి ఎప్పుడో అమ్ముడుపోయినట్లుగా వైసీపీ శ్రేణులు, బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులే చెప్తున్నారు. ఆ మాట నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో బాలినేని శ్రీనివాసరెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారి కౌంటు ప్రారంభమైపోయింది. ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి, అహంకారి. ఆ పెద్ద మనిషి పేరు నేను ఇప్పుడు చెప్పనులే, కానీ ఇంకో సందర్భంలో చెప్తా. ఆయనకి కూడా టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నేను కోరుకుంటా. ఆ పెద్ద మనిషికి, కృష్ణా జిల్లాలో ఆ పెద్ద మనిషికి టికెట్ ఇస్తే కృష్ణా జిల్లా మొత్తము ఊడ్చుకొని పోవడమే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పెద్ద మనిషి ఎంత అహంకారి అంటే ఆ పెద్ద మనిషికి టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు కాదు, మనం ఒక లిస్టు తయారు చేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే చెడ్డ పేరు తీసుకొచ్చారో ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పి ఏ రకంగా దందాలు చేశారో, ఇసుక మాఫియా, లిక్కరు, సిండికేట్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకూడదు. టికెట్లు ఇస్తే రాజు మంచోడే, ఆ రాజు వైఎస్ఆర్ పార్టీ రాజు మంచోడే, ఆ చందమామకి మచ్చలుంటాయేమో, మచ్చలేని మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజు మంచోడే. కానీ కింద ఉన్న బ్యాచి పార్టీని సర్వనాశనం చేసేశారు కొంతమంది ఎమ్మెల్యేలు. అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో సింహభాగము టికెట్లను మార్చవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నా. తూర్పుగోదావరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం బలహీనంగా ఉంది, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బలహీనంగా ఉంది. అక్కడ సిట్టింగ్లను మార్చాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సింహభాగం టికెట్లు మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. గుంటూరు, కృష్ణా జిల్లాలోను సైతము, ఈ 4 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు మారిస్తే బాగుంటుందని నేను ఆయన్ని కోరుకుంటున్నా. సో ఇదబ్బా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఆయన గురించి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన వ్యవసాయం చేసుకుంటారు, నిరాడంబరుడు, ఆయనకి హంగులు ఆర్భాటాలు అనేవి ఏవి ఉండవు. అలాంటి ఆయన పార్టీని వీడారంటే ఖచ్చితంగా అది పార్టీకి షాకింగ్ న్యూస్, చాలామందికి మింగుడు పడడం లేదు.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఏంటబ్బా అని చెప్పేసి అందరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేశాడు, కేసులు వేయించుకున్నాడు, కేసులు వేశాడు కూడా.